పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు నగర అభివృద్ధి ప్రధాన అజెండాగా అవసరమైన అన్ని చర్యలు నగరంలో చేపడతా. వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. టీడీపీ పార్టీ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా గురుజాల జగన్మోహన్ ను ప్రకటించిన టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థిగా గెలుపొంది. చంద్రబాబు నాయుడు కానుకగా ఇస్తానన్న గురుజాల జగన్మోహన్. అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న చిత్తూరు టూటౌన్ పోలీసులు 50 లక్షల విలువ చేసే 10 కేజీల గంజాయి స్వాధీనం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ ఎవరికి కేటాయించినా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తా. టీడీపీ నాయకురాలు డీకే ఆదికేశ్వర నాయుడు కుమార్తె తేజస్విని. ఈ నెల 26న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గం శాంతిపురం రామకుప్పం మండలాలలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతున్నదని రాష్ట్ర అటవీ విద్యుత్ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శాంతిపురం మండలం గుండెశెట్టిపల్లి బహిరంగ సభ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మరియు రామకుప్పం మండలం రాజుపేట వద్ద శరవేగంగా జరుగుతున్న హంద్రీ నివా కాలువ పనులను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గతంలో కుప్పం పర్యటనలో ఇచ్చిన మాట ప్రకారం నీటిని కుప్పం నియోజకవర్గానికి నీరు అందించడంలో భాగంగా హంద్రీ నివా కాలువ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కాలువ ద్వారా కుప్పం నియోజకవర్గంలో దాదాపు 54 చెరువులకు నీరు అందించే పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేలా రామకుప్పంలో పూజా కార్యక్రమం నిర్వహించి హంద్రీ నివా నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. పాలారు ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తయినట్లయితే హంద్రీ నివా పాలారు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు త్రాగునీరుకు ఇబ్బంది ఉండదని తెలిపారు. గాండ్ల కమ్యూనిటీ భవన నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించి 3 కోట్ల నిధులు విడుదల చేసి భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, పొలంనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ్, రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేయడం జరిగింది. దాదాపు దానివల్ల కుప్పం నియోజకవర్గంలో 54 చెరువులకు ఈ కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం. పనులు 100కి 100% కూడా పూర్తి చేయడం జరిగింది. మరి నీరు కూడా ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు దాకా రామకుప్పం మండలం ద్వారా వస్తూ ఉంది. మరి వారు వచ్చే రోజుకు పూజ చేసి ఇక్కడ దాన్ని ప్రారంభించి ఈ సభలో వారు ప్రసంగిస్తారు. ప్రధానంగా వారు చెప్పారు చేశారు. మాకు అంతా కూడా ఈ కుప్పం ప్రజలకంతా కూడా ఇది చాలా తీరని కళ అని చెప్పి ఏదైతే భావిస్తున్నారో ఆ కళ నెరవేర్చిన గొప్ప నేత మన ప్రీతమ నాయకుడు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ కుప్పంకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి పాలారు ప్రాజెక్టును ఆ రోజుల్లో వారు ప్రారంభించి టెండర్లు పిలిస్తే పనులు జరిగేటప్పుడు స్టే తీసుకురావడం జరిగింది తమిళనాడు ప్రభుత్వం. దాన్ని వెనుక హస్తం కూడా చంద్రబాబుదే. సుప్రీంకోర్టు దాకా వారు ఫైట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు అవన్నీ కూడా అధిగమించి మళ్ళా నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇవ్వడం జరిగింది, మంజూరు చేయడం జరిగింది.
తిరిగి దాన్ని ఎల్లుండి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా పాలార్ ప్రాజెక్టు కూడా వేయడం జరుగుతుంది. పాలార్ ప్రాజెక్టు పూర్తయితే హంద్రీనివా పాలార్ ప్రాజెక్టు రెండు కలిపి ఈ కుప్పం నాలుగు మండలాలకు మున్సిపాలిటీకి తాగునీరు సాగునీరుకు ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా శ్రద్ధ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారం ఇక్కడ పనులు చేశారు. అదేవిధంగా ఈరోజు గాండ్ల కమ్యూనిటీ హాల్ కూడా 3 కోట్లతో మంజూరు చేసి స్థలం కూడా ఇచ్చి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దాని కింద మా ఎంపీ గారు 50 లక్షలు, నేను 50 లక్షలు సిఎస్ఆర్ గ్రాంట్ కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ పూర్తి అది అయ్యే లోపల మళ్ళా కూడా డబ్బులు అవసరమైతే ఆ 2 కోట్లు కూడా ఇచ్చి త్వరితగతిన ఈ గాండ్ల కమ్యూనిటీ హాల్ను కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే మా జిల్లాలో కుప్పంలోనే ఎక్కువ గాండ్ల కమ్యూనిటీ ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా మనం కించపరిచే విధంగా లేకుండా వారికి మనం మాట చెప్పిన ప్రకారం ఇవ్వాలని చెప్పే ఆలోచనతో ఏదైతే ఇక్కడ వాళ్ళకంతరకు కూడా నాయకుడుగా ఉన్నాడు సెంథిల్ గారు, సెంథిల్ గారు అడిగినారు కాబట్టి మంచి స్థలం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 కోట్ల డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ సభ ఏర్పాట్లు, ఈ తప్పనిసరిగా గతంలో అయితే కుప్పంలో జరిగిన సభ అప్పుడు దాకా ఏ జిల్లాలో కూడా అంత పెద్ద సభ జరగలేదు. అదేవిధంగా మళ్ళీ తిరిగి కుప్పంలో 2వసారి జరుగుతోంది కాబట్టి ఆ సభ కంటే ఈ సభ ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది అని చెప్పి ఏర్పాట్లన్నీ కూడా బాగానే జరుగుతూ ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడే వ్యక్తులకు కాకుండా వలస పక్షులకు ప్రాధాన్యతనిచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని 49వ డివిజన్ తిమ్మ సముద్రంలో డివిజన్ ఇన్ఛార్జ్ రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో విజయానందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ కు చేరుకున్న విజయానందరెడ్డికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విజయానందరెడ్డి మాట్లాడుతూ చిత్తూరు అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాన్య కార్యకర్తగా ఉన్న తనను గుర్తించి చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డివిజన్ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డును పూర్తిగా వేరొక చోటికి మార్పు చేయడంతో పాటు అదే ప్రాంతంలో అత్యధిక విలువలతో కూడిన పాఠశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా నగర అభివృద్ధిలో తన వంతు కృషి చేయడంతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే విధంగా యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు డ్రైనేజీ తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో నిర్మూలించే విధంగా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పకుండా పరిపాలన చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం టీడీపీ పార్టీ అభ్యర్థిని సైతం చిత్తూరులో ఖరారు చేశారని, గత 3-4 నెలలుగా 6 మందికి టికెట్లు ఆశ చూపించి ప్రతిపక్ష నేత చంద్రబాబు వలస పక్షులకు టికెట్లు కేటాయించారని పేర్కొన్నారు. అయితే పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి టీడీపీ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ప్యాకేజీలు ఇచ్చే వ్యక్తులకు సీట్లు కట్టపెట్టడం చంద్రబాబు నాయుడుకు వెన్నుతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు. అభివృద్ధి సంక్షేమంకు పెద్దపీట వేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ప్రజలు పూర్తి స్థాయిలో ఆశీర్వదించడంతో పాటు నగర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తనను చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ అముదా, మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి, 49వ డివిజన్ కార్పొరేటర్ జ్ఞాన జగదీష్, నాయకులు సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రెడ్డి సాయి, శివారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎంపీ విజయానంద రెడ్డి గారు ఈ రోజు తిమ్మ సముద్రం రావడం చూస్తా ఉంటే ఇది తిమ్మ సముద్రం కాదు, విజయన్న అభిమాన సముద్రంగా ఉంది అని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. మామూలుగా చెప్తారు పువ్వు పుట్టగానే బ్రహ్మనిస్తుంది అని, కానీ కొన్ని పువ్వులు ఉంటాయి బ్రహ్మ కమలం లాంటివి, ఆ పువ్వు పుట్టక ముందే బ్రహ్మనిస్తాయి. మన అన్న ఎమ్మెల్యే కాకముందే ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తామంటే రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తూరు నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో పెట్టారో
మీరే ఆలోచించండి. నేను ఎప్పుడూ అనుకునేవాడిని, ఆయా నియోజకవర్గాలకు పలానా నాయకులు ఉన్నారు కాళ్ళు ఎక్కేసుకొని చెప్పేలాగా ఓ పెద్దగా రామచంద్ర రెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి మనకు లేదే అని ఈరోజు మీరు మక్కబెట్టి చెప్పచ్చు. మన నాయకులు ఎంకే చిత్తూర కోసం ఈరోజు నిన్న చేసింది ఆయనే, ఈరోజు చేస్తున్నది ఆయనే, రేపు చేయబోయేది కూడా ఆయనే అని తెలియజేస్తూ మరొకసారి ఈ మీటింగ్ని ఇంత గ్రాండ్ గా ఆర్గనైజ్ చేసిన నా తమ్ముడు రెడ్డి సాయి కానీ మా అన్నలు తిమ్మసాంద్రం ప్రవీణ్ కానీ జానానంద్ కానీ చక్రి కానీ ప్రతి ఒక్కరు చివరి స్థాయి ఒక్కరు అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా వాళ్ళు జెండాలు పెట్టి జెండాలు నాటినారు అంటే అది అన్న పైన ఉండే అభిమానం తప్ప వేరే కాదు అని నేను మరొకసారి తెలియజేసుకుంటూ ఇవన్నీ బాధలు భరించి ఇవన్నీ మంచి చెడ్డు అన్ని తెలుసుకొని సమాజం కోసం మనం ఏదో చేద్దాము పడదాము అని ముందుకు వచ్చిన నాయకుడు విజయానంద రెడ్డి గారు. జగనన్న చెప్పిన విధంగా మంచి చేసేవారికి ఆ దేవుడు ఆశీస్సులు, ఈ ప్రజలు చల్లని దేవులు ఎప్పుడూ ఉంటుంది. మా కోరిక మేరకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తాను. ఆ తర్వాత మన ముఖ్య సమస్య డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. ఆల్రెడీ సందపేట సభలో విజయానంద రెడ్డి అంకుల్ గారు ముందుగానే హామీ ఇచ్చారు, ఇది ఖచ్చితంగా నేను అధికారంలోకి రాగానే ఈ సమస్యని తీరుస్తాను అని చెప్పారు. ఇంకొకటి ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రీవియస్ ఉన్న నాయకులు కానీ పాత లీడర్స్ కానీ మేము రాజకీయంలోకి వస్తే మంచి చేస్తాము అని చెప్తున్నారే కానీ మీరు చూస్తున్నారు నిజంగా రియాలిటీ. ఇప్పుడు విజయానంద రెడ్డి గారు నేను మంచి చేస్తాను, మంచి చేస్తేనే నన్ను గెలిపించండి అని చెప్తున్నారు. అదేవిధంగా జగనన్న నవరత్నాలు కాన్సెప్ట్ ఏమంది ఉందో అది ప్రతి ఒక్క మహిళలు గుర్తుపెట్టుకొని మనసుకి కట్టుకొని రాబోయే 2024 ఎన్నికల్లో జగనన్న గారిని గెలిపించాలి. తర్వాత మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నన్ను గెలిపించండి, ఆ తర్వాత రాష్ట్రం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక గంటకు ముందు తెలుగుదేశం అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. అంటే ఆ గంట ముందుకు ఈ ప్రోగ్రాం ఎప్పుడో పెట్టారు, గంట ముందు అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. అంటే అభ్యర్థిని ప్రకటించిన తరువాత నాకు వచ్చిన అవకాశం ఇది. ఎక్కడ అవకాశం అంటే తిమ్మ సముద్రం. అంటే తిమ్మ సముద్రం అంటే ఏమి? తిమ్మ సముద్రం రాగి చెట్టు కింద ఇటువంటి అవకాశం రావడం అనేది భగవంతుడి యొక్క సంకల్పం. ఆశామాసగా రాదు, ఇదంతా భగవంతుడి సంకల్పం ఉంటే ఈ అవకాశం వస్తుంది. ఎందుకంటే శ్రీరామచంద్రుడు రాక్షసుడి మీద యుద్ధానికి పోయేటప్పుడు అనేక సముద్రాలు దాటి శ్రీలంక వెళ్తున్నాడు. అప్పుడు వానరుడు అనే తిమ్మ, అంటే తిమ్మ అంటే వానరుడు, ఉడుత, ఈ రెండో సహాయం చేస్తే ఆ సముద్రాన్ని దాటినాడు. అంటే సప్త సముద్రాలు దాటి వానరుడు సహాయం చేస్తేనే, అంటే వానరుడు అంటే ఆంజనేయ స్వామి సహాయం చేస్తే శ్రీలంకలోని రాక్షసుల మీద యుద్ధానికి శ్రీరామచంద్రుడు పోయినాడు. అప్పుడు ఆ యుద్ధం గెలిచి రాగి చెట్టు కింద శ్రాద్ధ చేస్తాడు. అంటే గతంలో ఎవరైనా కానీ ఏ న్యాయం తీర్పు చెప్పాలన్నా కానీ మీరు ఎక్కడైనా గమనించండి, ఎక్కడ రాగి చెట్టు ఉంటుందో అక్కడే రచ్చ ఉంటుంది, చుట్టూ రచ్చ కడతారు. ఎందుకంటే తీర్పు చెప్పడానికి. ఈరోజు మీరు అందరూ ఎందుకు వచ్చారు ఇక్కడ? తీర్పు చెప్పడానికి. కాబట్టి రాగి చెట్టు సమావేశంలో మీరందరూ తీర్పు చెప్పడానికి ఈ రాగి చెట్టుని వేదికగా తీసుకొని తిమ్మ సముద్రం నడి బొడ్డులో ఈరోజు మీరందరూ ఈ రాక్షసులకు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? కాబట్టి ఇప్పుడే కొత్తగా వచ్చిన వలస పక్షులు మన గ్రామం నాలుగు పక్కల ఎన్ని వార్డులు ఉండాలి, మండలాల్లో ఎన్ని పంచాయతీలు ఉండాలి, పంచాయతీలో ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్కు తన విధి ఏమి విధానాలు ఏమి అని కూడా తెలియని వ్యక్తులకు ఈరోజు తెలుగుదేశం
అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కేవలం డబ్బులు ఉంది, డబ్బులు ఖర్చు పెడితే రాజకీయం చేయొచ్చు అని ఒకే ఒక ఉద్దేశంతో. చూశారు చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం, మీరందరూ గమనించండి. 6 మందిని 3 మాసాలు చెప్పినాడు అందరికి, నీకే 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 అనేసి. ఈ 6 మంది కాళ్ళలో రెడ్డి తిరుగుతారు ప్రతి ఇంటికి, నాకేసేట్టు నాకేసేట్టు. 6 మందికి లాడం కొట్టి కూర్చొని పడేశాడు. ఏకైక వలస పరిచిన సీట్ ఇచ్చినాడు. మన నాయకుడు ఏమైనా చేయరా, ఎవరికి చెప్పలా, ఎవరికైనా చెబితే ఒకరికే చెప్పారు ఎక్కడ కానీ, రెండో వ్యక్తి పేరు చెప్పి మోసం చేసే వ్యక్తిత్వం లేని వీరుడు వీరుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి అని మాత్రం ఈ సభాముఖంగా అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తగా ప్రచారాన్ని మొదలుపెట్ట ఆయన సారథ్యంలో ఒక చిన్న వ్యక్తిగా నేను ప్రారంభించి ఈ రోజు నన్ను ఈ స్థాయి వరకు తీసుకెళ్ళగలిగారంటే అది ఆయన యొక్క గొప్పతనం. కాబట్టి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, అదేవిధంగా రాయలసీమలో మన గౌరవ మంత్రివర్యులు పుత్తిరెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరి ఆశీస్సులతో ఈ రోజు నేను చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను నిర్మించడం జరిగింది. నాకున్న ఏకైక ధ్యేయం ఆశయం ఒకటే ఒకటి, అదేంటంటే మన చిత్తూరు అభివృద్ధి జరగాల. అభివృద్ధి జరగాలి అన్నప్పుడు మీ అందరి సహకారం, ప్రతి ఒక్కరు కూడా దీంతో తోడు కావాలి. తోడు లేకపోతే ఒక వ్యక్తి వల్ల జరిగే పని కాదు. వ్యక్తులకు తోడు వ్యవస్థ ఉంటేనే ఏదైనా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉండాలని. ఈ డంపింగ్ యార్డ్ ఈ రోజు ఉన్నది కాదు, 100 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ 1.5 ఎకరాలు ఇక్కడే ఉంది. నా ధ్యేయం మీ అందరి ముందు ఇప్పుడు చెప్తున్నా వినండి, ఈ డంపింగ్ యార్డుని ప్రభుత్వం వచ్చిన వెంటనే అవుట్కట్స్ మీరు తీసుకెళ్లి పోయి ఈ డంపింగ్ యార్డు నడిబుద్ధి సెంటర్లో ఒక మంచి సెంట్రల్ స్కూల్స్ తీసుకొచ్చి మంచి విద్యా ఫెసిలిటీస్ ఉన్న ఏరియాగా ఈ డంపింగ్ యార్డు ప్రదేశంలో పెట్టాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొట్టమొదట ఇచ్చే ప్రయారిటీ ఏదైనా ఉందంటే అది విద్య. మనం చూసే 13 జిల్లాల్లో కేవలం ఒక చిత్తూరులో మాత్రం నవోదయ సెంట్రల్ స్కూల్ అనేది లేదు. ఇంతవరకు ఎందుకు లేదు అని ప్రశ్నించుకుంటే సవాలు వచ్చే సమస్యలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదట సెంట్రల్ స్కూల్ ని తీసుకొచ్చి ఈ డంపింగ్ యార్డును ఎత్తి బయటకు పంపించి అక్కడ మంచి విద్యా వ్యవస్థను పెట్టి ఒక సుందరీకరణగా చేసి దిద్దాలనేది ప్రథమ లక్ష్యం అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గురుజాల జగన్మోహన్ పేరు ఖరారైంది. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థిగా జీజేఎం పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ టికెట్ దక్కించుకున్న గురుజాల జగన్మోహన్ చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న జీజేఎం శనివారం మధ్యాహ్నం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని, అనంతరం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం చిత్తూరుకు చేరుకున్న ఆయనను టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ముర్కంపట్టు నుంచి చిత్తూరు నగరంలోని టీడీపీ కార్యాలయం వరకు భారీ ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మొదటి విడతలోనే జాబితాలో చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా తనకు సీటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాణిపాకం వినాయక స్వామి వారికి 1,101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ మాట్లాడుతూ తన పైన నమ్మకంతో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం స్థానాన్ని కేటాయించినందుకు చిత్తూరు నియోజకవర్గం కైవసం చేసుకుని చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తానని తెలిపారు.
ఇట్లా మీ గురజాల జగన్మోహన్ అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత సిద్ధి వినాయక స్వామి దర్శనం ఇప్పుడే చేసుకుని జాతీయ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అచ్చం నాయుడు గారు, పార్టీ ప్రెసిడెంట్ గారికి, ముఖ్య నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి చిత్తూరు నియోజకవర్గ సీటు ప్రకటించిన చంద్రబాబు నాయుడుకి అత్యంత భారీ మెజారిటీతో చిత్తూరు నియోజకవర్గం సీటు గెలుచుకొని కానుకగా ఇస్తానని తెలియజేసుకుంటున్నాను. 450,000 రూపాయలు విలువ చేసే 10 కేజీల గంజాయి, 1 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్టు చేసినట్లు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 2 టౌన్ సిఐ వులసయ్య పోలీస్ సిబ్బందితో కలిసి బ్యాంక్ హోటల్ వద్ద జరిపిన మెరుపు దాడుల్లో తులసిరామ్ అలియాస్ లడ్డు, చరణ్ కుమార్, మాధవ కన్నా అనే 4 అరెస్టు చేసి వారి వద్ద నుంచి 450,000 రూపాయలు విలువ చేసే 10 కేజీల గంజాయి, 1 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చిత్తూరు నగరానికి చెందిన పాండ్య అనే వ్యక్తి వైజాగ్ ఏజెన్సీ ఏరియా నుండి గంజాయి అక్రమ కొనుగోలు చేసి అధిక రేట్లకు పట్టణంలో అమ్ముతున్నారని నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా వారిని కోర్టు ఎదుట హాజరుపరచడం జరుగుతుందన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన 2 టౌన్ సిఐ ఉలసయ్య, హెడ్ కానిస్టేబుల్ బాబు, తవరాజ్, మధు, హరి, గోవింద్ కుమార్, వెంకటేష్, సుధీర్లను రివార్డుతో అభినందించారు. గంజా సీజ్ చేసి 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున అంటే వీళ్ళపై జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన సమాచారం మేరకు మరియు మన జిల్లా ఎస్పీ గారు శ్రీ జాస్వా సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు, స్పెషల్ టీమ్స్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ తులసీరామన్ అలియాస్ లడ్డు, ఇతడు మెయిన్, ఇతడు కింగ్ పిన్, ఇతడు టౌన్లో ఈ గంజాదానికి, తర్వాత చరణ్ కుమార్, తర్వాత మాధవ, తర్వాత కన్న అనే 4 అరెస్ట్ చేసి ఈరోజు ఉదయం అరెస్ట్ చేసి వారి నుండి ఈ మోటార్ సైకిల్ 1, తర్వాత 10 కిలోల గంజా అచీవ్ చేయడం జరిగింది. ఇందులో వీరికి సప్లై చేసే అతడు కూడా ఇక్కడే ఉన్నాడంటే అతని పేరు అరెస్ట్ చేయాల్సి ఉంది కాబట్టి పరారవుతాడు కాబట్టి చెప్పలేకపోతున్నాము, తర్వాత వెల్లడిస్తాము. అరెస్ట్ చేసిన తర్వాత ఈ తులసీరామ్ అనే అతడు మన బ్రాహ్మణ వీధి సంతపేటలో ఉంటాడు. ఇతడు చాలా కేసులలో ముద్దాయిగా ఉన్నాడు. ఇందులో ఇతడు కింగ్ పిన్గా తెలుస్తూ ఉంది. తర్వాత ఈ ఐరాల మండలంకు చెందిన చరణ్ కుమారు, తర్వాత మాధవ కవనపల్లి మండలము, తర్వాత కన్న ఈ తేరబండ రోడ్డు చిత్తూరు, వీళ్ళందరూ కూడా ఫెడలర్స్. వీళ్ళు చిన్న చిన్న చేసి
ఈ చిత్తూరు టౌన్లోనే వీళ్ళు అమ్మడం, చుట్టుపక్కల గ్రామాలలో అమ్మడం జరుగుతూ ఉంది. ఈ గంజాను కూడా మరి వీళ్ళు చెప్పేదాని ప్రకారము మనకు ఎవరైతే కింగ్ పిన్గా ఉంటున్నారో అతడు వైశాక ఏరియా నుంచి ఎవరితోనో తెప్పించి వీళ్లకు సప్లై చేస్తుంది తెలుస్తూ ఉంది. ఇది జస్ట్ అంటే స్టార్ట్ చేశాము, వాళ్ళ యొక్క టెక్నికల్ కాల్ డీటెయిల్స్ని బట్టి వాళ్ళ యొక్క టెక్నికల్ డేటా తీసుకొని దీంట్లో ఫార్వర్డ్ లింకెస్ ఇది ఎవరెవరికి ఇస్తారు, తర్వాత వీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరికి అమ్ముతారు, దీని ద్వారా ఎవరు చెడిపోతున్నారు, ఎక్కడెక్కడ అమ్ముతారు, ఎవరు దీన్ని గంజా సేవించే వాళ్ళు ఎవరైనా కూడా గుర్తించడం జరుగుతూ ఉంది. అట్లే బ్యాక్వర్డ్ ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఎవరు తెప్పిస్తూ ఉన్నారు, విశాఖ ఏరియా నుంచి ఇక్కడికి ఏ విధంగా ఇది వచ్చింది, అక్కడ ఎవరు పండిస్తున్నారనే విషయాలు కూడా సీరియస్గా తీసుకోమని మా ఎస్పీ గారు ఈరోజు మాకు ఆదేశించడం జరిగింది. వాటి మేరకే మొత్తం చైన్ లింక్ అంతా కూడా మేము అనర్త్ చేసేదానికి ప్రయత్నం చేస్తాము. ఇది ఈ స్టేషన్ను ముఖ్యంగా నా సబ్ డివిజన్ నేను వచ్చినప్పటి నుంచి ఇది 6వ క్యాచ్. ముఖ్యంగా సిఐ గారిని తర్వాత ఆ సిబ్బందిని కూడా అభినందిస్తున్నాం. నిన్న కూడా చూశారు వంటం సిఐ గారు 6 కిలోలు గంజా చేశారు. చాలా వరకు ఎన్డీపీఎల్ దాదాపు ఇప్పటికే దాదాపు 1000 లీటర్ల వరకు ఎన్డీపీఎల్ కూడా చేయడం జరిగింది. ప్రజలు మరింత ముందుకు వచ్చి వీటి గురించి మాకు సమాచారం ఇస్తారని ఆశిస్తున్నాం. డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిషేధానికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ జాన్ శామ్యూల్ కిమ్ తెలిపారు. స్టూడెంట్స్ ఎంటైటిల్మెంట్ ర్యాలీ ఫర్ యాంటీ డ్రగ్స్ చైతన్య కార్యక్రమాన్ని శనివారం చిత్తూరు నగరంలో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి దేవానంద్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతోందన్నారు. భావి తరాలైన యువత డ్రగ్స్ బారిన పడిన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాలపై విద్యార్థుల్లో అవగాహన కలిగించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ ర్యాలీ పీసీఆర్ కళాశాల, మిట్టూరు, ఎంఎస్ఆర్ సర్కిల్, దర్గా సర్కిల్, ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు, చర్చి వీధి, విజయలక్ష్మి థియేటర్ రోడ్డు, గాంధీ రోడ్ ఎక్స్టెన్షన్, పాత కోర్టు మీదుగా గాంధీ విగ్రహ కూడలి వరకు ర్యాలీ కొనసాగిందని చెప్పారు. సంఘం కోశాధికారి అనుష ఏంజల్, జాతీయ ఉపాధ్యక్షుడు ప్రసాద్ రాజు, జాతీయ కార్యదర్శి గంధం శ్రీనివాస్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుజాత, రాష్ట్ర మహిళా కార్యదర్శి శ్రీవాణి, ఆంధ్రప్రదేశ్ ఫాస్టర్స్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జోబు, అరుణ్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలని దానికి మరి ఈ యొక్క డ్రగ్స్ మాఫియా ఎవరైతే ముఠా ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిషేధించాలి, వారందరినీ చట్టపరమైన రీతిలో వారి మీద చర్యలు తీసుకోవాలి, వారిని ఈ దేశం నుండే బహిష్కరించాలి. ఎందుకంటే విలువైనటువంటి చిన్ని ప్రాణాలని బారి చేస్తూ ప్రాణాలను తీస్తున్నటువంటి వారిని మనం ఈ దేశం నుంచి వారిని తరిమివేయాలి. తనకు పదవులు ముఖ్యం కాదని, టీడీపీ కోసమే పనిచేస్తానని దివంగత మాజీ ఎంపీ ఆదికేశ్వర నాయుడు కుమార్తె డీకే తేజస్విని పేర్కొన్నారు.
చిత్తూరులోని తన స్వగృహంలో ఆమె మాట్లాడుతూ 2004 నుంచి 2019 వరకు తల్లిదండ్రులతో కలిసి టీడీపీ ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ఆయన సీఎం కావడం కోసం కష్టపడి పనిచేస్తానన్నారు. అన్నమాట మీరు ఎప్పుడు రాజకీయం అరంగేటం చేస్తున్నారని, కానీ నేను ఇన్నాళ్ళు మా అమ్మ నాన్న తెర వెనుకున్నాను. 2004లో టీడీపీకి క్యాన్వాస్ చేశాను, 2009లో మా తమ్ముడికి పనిచేశాను, 2014లో టీడీపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి క్యాంపెయినింగ్ చేశాను, 2019లో ఎంపీ ఎలక్షన్స్కి నా రాజంపేటలో మా అమ్మగారికి 450,000 ఓట్లు వచ్చింది. ఇప్పుడు అమ్మ నాన్న లేదు కాబట్టి తెర ముందుకు వచ్చాను, కానీ నేను ఇన్నేళ్ళు తెర వెనకాలే ఉన్నాను. ఈ కుటుంబానికి ఇవ్వాలి. చూడండి, నేను బెంగళూరు ఇంకా చిత్తూరుకి వచ్చినాము, చిత్తూరులోనే ఉండి పనిచేసినాము, చిత్తూరింటి ఆడపడుచుని నేను మంచి ప్రజాదరణ ఆదరించేటువంటి నాయకత్వం కావాలని వచ్చి మన నారా చంద్రబాబు గారు చేస్తే స్వర్ణభూమి అవుతుందని వచ్చి పార్టీకి పనిచేస్తున్నాం మేమంతా. అది ఎవరికైనా రావచ్చు సీటు, మళ్ళీ వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. అది చూడండి, యూత్ అంటే ఇప్పుడు మీకే తెలుసు, పొత్తులో జనసేన టీడీపీ వర్క్ అవుతా ఉంది, ధ్యేయం ఒకటే. ఆ రోజు చాలామంది యూత్కి బాబు గారు లోపల ఉన్నప్పుడు ఒక స్ఫూర్తి తీసుకొచ్చారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు యూత్లో స్ఫూర్తి తీసుకొచ్చారు, మేమున్నాం మీతో, అండగా తోడుగా ఈ సమయంలో ఉన్నారని. సో తను ఒక యూత్ అభిమానంతో జనసేనతో టీడీపీని మంచి నాయకత్వం పొత్తులో గెలిపించుకోవాలని వాళ్ళు కార్యకర్తగా పనిచేస్తూ ఉంది తను. 10వ తరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యే మన విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పరీక్ష హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రాలకు వెళ్ళవచ్చునని తెలిపింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులలో ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది. రాబో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే 5 ఏళ్లు మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శనివారం రేణుగుంటలోని పట్టణానికి చెందిన యువ నాయకులు బుల్లెట్ బాబు, రాజా, షబీర్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది టీడీపీ కండువా కప్పుకున్నారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ల్యాండ్ మాఫియా, ఫ్యాక్టరీ మాఫియా ఏ రకంగా బీభత్సంగా ఉందంటే ఇక నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఇక్కడ మరి రణరంగం చేస్తూ ఉంటారు.
తిరుపతికి నేడు 894వ పుట్టినరోజు పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. పుర ప్రజలంతా ఏకమై తమను అక్కున చేర్చుకున్న తిరుపతి జన్మదిన వేడుకల్లో మేము సైతం అంటూ పాలు పంచుకున్నారు. తిరుపతి పుట్టినరోజును పురస్కరించుకొని శ్రీ గోవిందరాజస్వామి చతుర్మాడ వీధుల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక శోభాయాత్రలో తిరునగరి పులకించిపోయింది. గోవింద నామస్మరణతో పరవశించిపోయింది. సద్గురు శ్రీ రామానుజాచార్యులు తన అమృత హస్తాలతో 24 ఫిబ్రవరి 1130 శంకుస్థాపన చేయడంతో పాటు గోవిందరాజపురంగా నామకరణ చేయగా నేడు తిరుపతిగా బాసిలుతున్న ప్రాంతానికే టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వరుసగా 3వ సంవత్సరంలో కూడా ఆవిర్భావ వేడుకను వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం భూమన కరుణాకర్ రెడ్డి స్థానిక గోవిందరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. గోవింద నామ సంకీర్తనలు భజనలు చేస్తూ పుర ప్రజలు భక్తి ప్రపత్తులు చాటారు. సంవత్సరం తన 108 సంవత్సరాల వయస్సులో ఎన్ పెరుమారనర్ అనేటువంటి బిరుదాంకితుడైనటువంటి ఆ స్వామి, ఎన్ పెరుమారనర్ అంటే ఆయన జీవితంలో 100 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఒక గొప్ప గుర్తింపు అది. సౌమ్యనాథ సంవత్సరం, సౌమ్య సంవత్సరం ఇది ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకు మోచుకున్నది. ఈ పవిత్ర నగరంలో మనమందరము ఉండటం ఒక గొప్ప అదృష్టం. ఎన్ని జన్మల పుణ్యం ఇది. ప్రపంచంలో ఎన్నో నగరాలు వచ్చినాయి, కొన్ని వేల నగరాలు పుట్టాయి పోయాయి. మనకంటే కూడా ప్రాచీనమైనటువంటి నగరాలు ఉండినాయి, కానీ వాటికి దేనికి కూడా ఏ మాత్రము కూడా ఒక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకునేటువంటి అదృష్టం భగవంతుడు ఇవ్వలేదు. ఒక్క తిరుపతికి మాత్రమే ఆ మహద్భాగ్యం వెంకటేశ్వర స్వామి చలువు వలన కలిగింది. మనుష్యులకు పుట్టినరోజులు ఉంటాయి, లేదా వాళ్ళు పెంచుకునేటువంటి పెంపుడు జంతువులకు పుట్టినరోజులు జరుపుకుంటారు. కానీ ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రికి క్షేత్రానికి మాత్రమే ఫలానా రోజున ఈ నగరానికి శంకుస్థాపన చేసి గోవిందరాజపురంగా నామకరణం చేసినటువంటి ఆ జగద్గురువులను తలుచుకుంటూ నీ దయ వలన, నీ కృప వలన, నీ కటాక్షం వలన మేమందరం కూడా తిరుపతిలో ఉండగలిగేటువంటి మహద్భాగ్యం మాకు కలిగింది. కలిగినందుకు మేము ఋణం తీర్చుకోవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఆ స్వామికి, వెంకటేశ్వర స్వామి పాదాలకు అర్చన చేస్తూ జగద్గురువులను తలుచుకుంటూ వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలను తలపించే విధంగా ఈ రోజున ఆవిర్భావ వేడుకలు తిరుమల తిరుపతి దేవస్థానము మరియు మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో అతి గొప్పగా జరపటం ఆ భగవత్ సంకల్పం. ఇది ఒక పరంపరగా, ఒక సాంప్రదాయంగా, ఒక సంస్కృతిగా మారాలన్నటువంటి అభిలాషణ నాది. ఖచ్చితంగా దానికి ఈ రోజున బీజం పడింది. భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా వేడుకగా, బ్రహ్మోత్సవంగా తిరుపతి ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి నాగార్జున, ఎంపీ కోటగిరి శ్రీధర్, సినీ సంకీర్త దర్శకుడు రవి బస్సు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.